హాయ్. నోట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో అందరి కోసం కాదు, ఫేక్ ఐడి వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. ఆల్రెడీ డెడికేట్ చేస్తున్నాను. సారీ, నా సారీని యాక్సెప్ట్ చేయండి. మీరు బహుశా మీరు ఫేక్ ఐడి కదా, యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఫేక్ ఐడి వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో, అందరి కోసం కాదు. ఫేక్ ఐడియలు పెట్టుకుంటూ ఏ సంబంధం లేని వ్యక్తుల్ని మీరు ఇన్వాల్వ్ చేసుకుని ఫోటోలు పెట్టుకుని చాలా అవమానకరంగా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఇంతకు మీరు ఆడమగా నాకు అర్థం కావట్లేదు. మీది కాని వాయిస్ తోటి, మీది కాని నేమ్స్ తోటి మీరు ఫేక్ ఐడియలు పెట్టుకుని అందరినీ ట్రోలింగ్ చేసుకుంటూ పోతూ ఉంటారు కదా, మీరు ఆడా మొగ అని నేను మిమ్మల్ని క్వశ్చన్ ఇస్తున్నాను. ఎందుకంటే మీ దగ్గర సరైన సబ్జెక్ట్ ఉండదు, మీరు ఏదో స్కూల్లో ఏదో చిన్నప్పుడు నేర్చుకున్న బూతులు మాత్రమే వాడుకుంటూ పోతూ ఉంటారు. ఎందుకంటే అంబేద్కర్తో మీకు ఏంటి సంబంధం, అంబేద్కర్తో మీకు ఏంటి ప్రాబ్లం? అంబేద్కర్ ఫోటో పెట్టుకుని ఎందుకు మీరు మీ ఇష్టమైన శాడీస్, అదేంటి సైకో శాడీస్లో మీరు ఎందుకు తిట్టుకుంటూ ఉన్నారు? సైకోలేండి మీరు ఫేక్ ఐడియాలతో కొంతమంది అంబేద్కర్ ట్రోల్ చేసేవాళ్ళు. అంబేద్కర్తో ఏంటి ప్రాబ్లం? మీకు అంబేద్కర్కి ఏమైనా ఫ్రెండ్షిప్ ఉందా? అంబేద్కర్ మిమ్మల్ని ఆయన మోసం చేశాడా? లేదు కదా. అసలు ఆయన ఎవరో తెలుసా మీకు? ఎప్పుడైనా చూసారా మీరు ఆయన్ని? ప్రపంచమే గుర్తిస్తుంది ఆయన్ని గొప్పతనాన్ని. ప్రపంచమే ఆయన ఫోటోలకి ఆయన పేరుని ప్రపంచంలో చాలా దేశాల్లో పెట్టుకుంటున్నారు. ఆయన విగ్రహాలు కట్టిస్తూ సన్మానాలు సత్కారాలు చేస్తున్నారు. మీకేంట్రా నొప్పి? ఒకళ్ళు మీకు ఎవరితో ప్రాబ్లం? అంబేద్కర్ ఫాలోవర్తో అయితే వాళ్ళ వాళ్ళు మీరు చూసుకోవచ్చు కదా. అంబేద్కర్ ఫోటో ఎందుకు పెడుతున్నారు మీరు? అంబేద్కర్ ఫోటో పెట్టి అసలు ముఖం కూడా కనిపించుకోకుండా పేక్ ఐడియాలు ఏం చేస్తారులే అని చెప్పేసి కదా మీదేమా. ఓ రుద్దేసుకుంటారు, పాదేసుకుంటారు, మైకులు పెట్టేసుకుని ఓ వాదన చేసుకుంటారు. మీకు మీరే అంబేద్కర్ని ఒక కులం పరంగా కానీ ఒక కాస్ట్ పరంగా కానీ అస్సలు మీరు తీసుకోకండి. ఆయన ఒక భారత రాజ్యాంగ నిర్మాతగా మీరు ఆయన గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ ఇన్వాల్వ్ చేసుకుంటూ మీరు తిట్టుకుంటూ పోవద్దు. ఆయన ఏమన్నా మీకేమైనా అన్యాయం చేశాడా? అందరికీ న్యాయమే కదా చేసింది, పేదవాళ్ళ కోసమే కదా ఆయన ఎంత పోరాటాలు చేసింది. ఎంత గొప్ప వ్యక్తిని మీరు గౌరవించట్లేదు కాదు కదా, ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నారు. సరే, మీ మగతనం ఏంటో ఇండియాలో ఒక వీడియో చేస్తూ ఫోటో మీద టచ్ చేసి చూడండి. ఇండియాలో మీరుంటే కనుక మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అంబేద్కర్ దగ్గర ఫోటో కాడికి వెళ్ళి, బొమ్మ కాడికి వెళ్ళి ఒక సెల్ఫీ వీడియో తీసుకుంటూ టచ్ చేసి మేము ఇలా చేస్తున్నామని ఒక వీడియో తీసి అప్లోడ్ చేయండి. అప్పుడు బయటపడుతుంది, అప్పుడు తెలుస్తుంది మీ భాగోతాలు ఏంటో, ఏం చేయగలుగుతారు అనేది. ఇక్కడికి వచ్చి కేసులు పెట్టండి మా మీద, అవి పెట్టండి ఇవి పెట్టండి అని అడుగుతున్నారు. గౌరవించండి రా, నేర్చుకోండి. ఒక గొప్ప వ్యక్తి కనీసం ఆయన వయసు కానీ గౌరవం ఇవ్వండి. దుర్భాషలు ఆడుకుంటూ ఆయన అవమానకరంగా చూడకండి. విదేశ వాళ్ళు కూడా ఆయన గౌరవిస్తున్నారు కదా. మీకు చేత కాకపోతే కనుక కింద పైన మూసుకొని దెబ్బేయండి పక్కకి. ఎవరితో మీకు ప్రాబ్లం వాళ్ళతోటి దొబ్బించుకోండి, వాళ్ళ మీరు తిట్టుకోండి, వాళ్ళు తిట్టుకోండి. వాళ్ళని వెళ్ళి తిట్టుకుంటూ ఆయన ఫోటోలు ఎందుకు పెట్టుకుంటారు మీరు? చేతగాక సబ్జెక్ట్ లేక మీకు, మీరు ఎంతకంటే ఏం పేకలేరా మీరు? మీకు ఎవరితో శత్రుత ఉంది? ఆ దగ్గరికే మీరు వెళ్ళి నిరూపించుకోండి, సరిపోతుంది.